భారత్ ఉద్రిక్తల్లో రెచ్చగొట్టడం బోర్డర్లో భారీగా సైన్యంతో పహరా కాయడంతో పాటు ఇండియాతో రాజీకి నయ్యంటూ ఇటు యుద్దానికి సయ్యనకుండా తనదైన వ్యూహాన్ని రచిస్తోంది డ్రాగన్ ఈ చర్యలన్నీ చైనాకు ఎలా కలిసొచ్చాయో తెలియదు కానీ ఇండియాకి మాత్రం బాగా పాజిటివ్ అయ్యాయి ప్రపంచ దేశాలకు చైనా విలన్ గా మారగా ఇండియాకి ఎంతో మేలు చేసింది హీరోగా మార్చింది ఇండియాని చైనా వ్యూహం గాల్వాన్ లోయ లడక్ లోయలో చైనా అత్యంత దారుణంగా పరాజయం పొందింది ఈ రెండు ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో చైనా ఓడిపోవటం ఆ దేశానికి ఎదురు దెబ్బలు తగలడంతో ఇండియాకు పూర్తి అడ్వాంటేజ్ దక్కింది ప్రపంచవ్యాప్తంగా తాను నెంబర్ టూ అని అమెరికా తరువాత తానే సూపర్ పవర్ అని భావిస్తున్న టైంలో భారత సైన్యం చైనా ఆర్మీకి ఇచ్చిన షాక్ ప్రకంపనలు ఆ ఒక్క దేశానికే కాదు అన్ని దేశాలకు తెలిసిపోయింది చైనా ఆర్మీకి అంత సీన్ లేదని భారత ఆర్మీతోనే పోటీ పడలేకపోయిందని ఆ దేశానికి బలుపు కాదు అంతా వాపు అని తేలిపోయిందని అన్ని దేశాల మిలిటరీ నిఘా వర్గాలు ఓ అంచనాకొచ్చేసాయి రీసెంట్ గా డ్రాగన్ ఒక్క ఇండియా మీదే కాదు తైవాన్ వియత్నాం ఇండోనేషియా మంగోలియా లాంటి అనేక దేశాలపైకి తన సైన్యాన్ని పంపింది ఈ దేశాలు సైతం నిన్న దాకా చైనా ఆర్మీ అంటే భయపడిపోయేవి తాజాగా అదంతా కేవలం భ్రమ అపోహ అని భావిస్తున్నాయి చైనా సైన్యంపై గెలవడం ఈజీ అంటూ తేల్చిపారేస్తున్నాయి ఈ దేశాలు మరోవైపు డ్రాగన్ ఓడించినందుకు అనేక దేశాలు సంబరాలు చేసుకుంటున్నాయి ముఖ్యంగా వియత్నాం తైవాన్ ఫిలిప్పైన్స్ లాంటి దేశాలు ఇండియాతో జట్టు కట్టడానికి రెడీ అవుతున్నాయి ఈ దేశాలన్నీ చైనా బాధిత దేశాలే గత కొన్ని నెలలుగా చైనా వీటిపైకి కూడా తమ బలగాన్ని పంపింది ఆ దేశాల సరిహద్దుల్లో డ్రాగన్ సైన్యం భారీగా మోహరించింది అలాంటి చైనాని ఇండియా ఓడించడంతో ఈ దేశాలు పండగ చేసుకుంటున్నాయి భారత్ ని తమ లీడర్గా భావిస్తున్నాయి ఈ దేశాలు అమెరికాతో మిలటరీ ఒప్పందాలు చేసుకోవడంతో పాటు ఈ దేశాలన్నీ ఇండియాతోనూ భారీ డీల్ కి సిద్దమవుతున్నాయి భారత్ నుండి ఆయుధాల కొనుగోలుతో పాటు ఇతర రక్షణ సంబంధ ఒప్పందాలకు రెడీ అవుతున్నాయి మరోవైపు ఈ దేశాలన్నీ ఇండియాతో స్నేహం చేసుకోవడానికి సిద్దమవుతూ ఉండడం డ్రాగన్ కి ఏమాత్రం నచ్చటం లేదు తన సరిహద్దు దేశాలతో భారత్ బంధం ఏర్పరచుకోవడం చైనా సహించలేకపోతోంది మరి దీనికి ఆ దేశం ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి